ఇక తెలుగు రాష్ట్రాల్లో 10th ఫీవర్ నెలకొంది. ఫస్ట్ ఎగ్జామ్ కు కొందరు విద్యార్థులు టెన్షన్ తో కనిపిస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. విశాఖలో 10th ఎగ్జామ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే 10th ఎగ్జామ్స్ కు విశాఖలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మనం ప్రస్తుతం విశాఖలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర మనం చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా 8:30 గంటలకే ఈ సెంటర్ కి చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా విశాఖ జిల్లా మొత్తంగా చూస్తే కనుక 62,568 మంది విద్యార్థులు ఈ 10th ఎగ్జామ్స్ రాయనున్నారు. ప్రధానంగా వీళ్ళందరూ సభ్యులు 268 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఒక్క విశాఖ నగరంలో మాత్రం చూస్తే కనుక 128 సెంటర్లు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే పూర్తిస్థాయి అధికార మొత్తం సదుపాయాలన్నీ కూడా కల్పించారు. దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని కేంద్రాల వద్ద కూడా ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ మరోవైపు ఇవాళ ప్రారంభమయ్యే రోజున ఏదైతే ఈ బార్ కోడింగ్ సిస్టమ్ ఉంటుందో దీని మీద విద్యార్థులకు కొంత అవగాహన కలిగించేందుకు ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా గంటకు ముందునే ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సూచించారు. ఈ మేరకు మనం ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద కూడా విద్యార్థులందరూ కూడా ఉదయం 8:30 గంటలకే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులకు తోడుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి, అంటే ఎగ్జామ్ అనే బాటికి కొంత టెన్షన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని వాళ్ళందరికీ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఎలా ప్రిపేర్ అయ్యా నువ్వు? బాగానే ప్రిపేర్ అయ్యాను. బాగానే ప్రిపేర్ ఎందుకంటే రోజు ఎంతసేపు ప్రిపేర్ అవుతున్నావు అంటే, 10th అంటే బాగా మెయిన్ ఎగ్జామ్స్ కదా, రోజుకి ఒక 6 అవర్స్ ప్రిపేర్ అవుతున్నాను. మిగతా ట్యూషన్స్ అన్ని వాటిలోనే చదువుకొని స్లీపింగ్ బేగా ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకొని కొంచెం అంటే అయితే విద్యార్థులందరూ కూడా ఎంతో కీలకమైన ఈ 10th ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికోసం చాలా ఎక్కువసేపు చదువుకున్నాము, ఎక్కువ సమయాన్ని కేటాయించాము. మరోవైపు వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉందని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. మీరు చెప్పండి, పిల్లలకి అంటే మామూలుగా 10th ఎగ్జామ్స్ ఉంటే కొంత టెన్షన్ ఉంటుంది, మీ వైపుగా మీ వంతుగా పిల్లలకి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? అంటే ఇక్కడికి వస్తే చాలా మంది టెన్షన్ తో ఉన్నట్టు ఉంటారు కదా, ఎగ్జామ్ అనేసరికి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో 1 ఇయర్ నుంచి అందుకని మన స్కూల్లో కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి కంటిన్యూస్ గా ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. ఇక్కడ కూడా అదే చెప్పాం, పిల్లలకి మిస్టేక్స్ రాయకుండా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయడం మేము ఎంకరేజ్ చేస్తాం. అయితే ఈ బార్ కోడింగ్స్ విధానం ఏదైతే ఉందో దీని మీద అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే విద్యార్థులందరినీ కూడా గంట ముందుగానే రావాలి. దీని మీద ఖచ్చితంగా వాళ్ళ ఓఎంఆర్ షీట్ మీద ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించిన జవాబులు అవి రాయాలని కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 62,568 మంది ఈ ఎగ్జామ్ రాయనున్నారు. అయితే వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు విద్యాశాఖ కానీ అటు ఉన్నతాధికారులు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల పరిధిలో 144 సెక్షన్ కూడా విధించడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ కోసం వచ్చిన విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేది వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు చెప్పండి, పిల్లలు ఎలా ప్రిపరేషన్ చేశారో, మీరు పిల్లలకు మద్దతుకు ఇక్కడ వచ్చారు కదా, వాళ్ళందరికీ సపోర్ట్గా అంటే ఏం చెప్పారు? ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలలో మొత్తం అప్లై చేస్తారు, ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళారు, పిల్లలు బాగా చదువుకున్నారు, లోపల పడకుండా చక్కగా వచ్చిన కనుక ముందు రాసి తర్వాత ఆలోచించి చక్కగా చేయమని ఆల్రెడీ కష్టపడానికి వచ్చింది. అయితే తమ పిల్లలకు అంటే మీరు ఎటువంటి కంగారు పడకుండా మీకు వచ్చింది ముందు రాయండి, ప్రశాంతంగా ఉండే ఎగ్జామ్స్ అన్ని రాయండి అని కూడా అటు తల్లిదండ్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోయే 10th ఎగ్జామ్స్ కి ఇప్పుడిప్పుడే విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా విద్యార్థులందరూ ఒకటే విషయం గుర్తుంచుకోవాలని అధికారులందరూ కూడా సూచిస్తున్నారు, ఒక్క నిమిషం లేట్ అయినా సరే పరీక్షకు అనుమతించేది లేదనేది చెప్తున్నారు. గతంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులు ఎలాగే ఇబ్బంది పడ్డారు, అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కళ్ళు గంట ముందే కేంద్రానికి రావాలని కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా చూస్తే కనుక విద్యార్థులందరూ కూడా గంట ముందే వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో అశోక్, NTV విశాఖపట్నం.